అనపర్తి నియోజకవర్గం బిక్కపూలు మండలం కాపవరంలో నాగార్జున ఫర్టిలైజర్స్ కు సంబంధించిన 200 ఎకరాల భూమిలో ఇళ్ల స్థలాలకు కేటాయించిన భూమిలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తరలింపును జాతీయ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర స్థాయి నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, అంగర రామ్మోహన్, జ్యోతుల నెహ్రూ, కెఎస్ జవహర్, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ నిజ నిర్ధారణ కమిటీ ద్వారా మేము తెలుగుదేశం పార్టీ పరంగా రావడం జరిగింది. ఈవేళ ఇక్కడ చూసినట్లయితే ఖనిజ సంపద అంతా కూడా మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, ఇద్దరు ఎమ్మెల్యేలు దోచుకుంటున్న సంఘటన పూర్తిగా మాకు అర్థమైంది. ఈవేళ మరి కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ గ్రావెల్ అంతా కూడా దోచుకునే విధంగా వెళ్ళాం. మరి ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో గాలి జనార్దన్ రెడ్డి ఖనిజ సంపదను ఏ విధంగా దోచుకున్నాడో ఆ విధంగా వీళ్ళ నాయకులు వీళ్ళ జగన్ గారి యొక్క అండను చూసుకుని ఈ విధంగా దోచుకోవడం, మరి మా స్థానిక నాయకులు రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ కూడా అనేక సార్లు దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా కూడా వారు లెక్క చేయకుండా, మరి రెవెన్యూ వ్యవస్థ కూడా పట్టించుకోకుండా వారు 30-35 లక్షల కొని కూడా దీని మీద వారికి ఏ హక్కు లేనట్టుగా కళ్ళు మూసుకుని చూస్తామండి. చాలా విడ్డూరము. ఇదన్నీ కూడా జగన్ ఆశీస్సులతోనే జరుగుతున్నాయనేది మాకు అంతా అర్థమవుతుంది. ఈవేళ దోసుకో దోసుకో అనే పద్ధతిలో వీళ్ళు పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు దోసుకోవడం అలా అని మా జిల్లాలో వెస్ట్ గోదావరిలో అయితే 30 లక్షలు ఉండే భూమిని 40 లక్షలు కొనుగోలు చేసుకుని అక్కడ నాయకులందరూ కూడా దోసుకుంటున్నారు. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కాపవరం గ్రామం రావడం జరిగింది. ఏదైతే నిరుపేదలకి అందరికీ కూడా హౌస్ సైట్లు ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకునేటువంటి అందరికీ పట్టాలు ఇవ్వాలనేది ల్యాండ్ ఎక్విజిషన్ చేయడానికి ఈరోజు ఇక్కడ ప్రకృతి సిద్ధమైన కొండలు అంటే కొంచెం ఎత్తు ప్రాంతంలో అదృష్టం కొద్ది ఎత్తు ఉన్న ప్లేస్లో ప్రభుత్వం 35 లక్షల రూపాయలు చొప్పున సుమారుగా తీసుకుని 200 ఎకరాలు అంటే గ్రామానికి చాలా దూర ప్రాంతమైనా అన్ని గ్రామాలకి కలిపి ఒకే చోటన ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం జరగడం జరిగింది. ఏదైతే జరిగిన ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడైతే జరిగిందో అది ఒక ప్రైవేట్ వ్యక్తి నుంచి తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి రెవెన్యూ శాఖకి వారి యొక్క పూర్తి అధికారాలు వారికి ఉంటాయి. అటువంటి అధికారాలు ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే సుమారుగా 14,000 క్యూబిక్ మీటర్ల మట్టికి మట్టి సదును చేయడానికి పర్మిషన్ తీసుకుని ఇక్కడ చూస్తే చాలా వేల కొలది లక్షల కొలది క్యూబ్ మీటర్లు ఇక్కడ మట్టి. రాజకీయ నాయకులు, దీని వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు స్వార్థం కోసం మట్టి బయటకు అమ్ముకోవడం జరుగుతుంది. కాదేది కబ్జాకి అనర్హం అన్నట్లుగా ఈరోజు కాపురం గ్రామంలో స్థానిక శాసనసభ్యులు మరియు అధికారులు అండదండలతో యథేచ్ఛగా ఈ మైనింగ్ అనేది జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లో ఒక పక్క జయరామ్ గారు 200 ఎకరాల పైగా కుంభకోణం, జగన్మోహన్ రెడ్డి గారు కుంభకోణం అయితే చెప్పక్కర్లేదు, సెజల పేరు మీద వేలాది ఎకరాలు దోచుకున్నటువంటి పరిస్థితి. వీళ్ళ ఆలోచన అంతా కూడా అక్రమ ధనార్జన తప్ప వేరేదేమీ లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి దానిలో దాదాపుగా ప్రజల మీద 89 కేసులు పైగా పెట్టినటువంటి వ్యక్తులు ఈరోజు యథేచ్ఛగా వాడి యొక్క అక్రమాలకు అడ్డు వస్తారని బెదిరింపులకి భయాందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాపురం గ్రామం పరిశీలన నిమిత్తం రావడం జరిగింది. గతంలో కూడా అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఇప్పుడు కూడా ఒకటే మనవి చేస్తూ ఉన్నాం. ఈ యొక్క 400 కోట్ల రూపాయల స్కామే కాదు, ప్రతి ఎమ్మెల్యేకి ఒక స్కామ్ అప్పచెప్పి జగన్మోహన్ రెడ్డి తన అధికారాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు దీన్ని తీవ్రంగా ఖండించాలి. మండలం కాపురం గ్రామంలో ఇల్లీగల్గా పెద్ద ఎత్తున మైనింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ 201 ఎకరం ఏదైతే నాగార్జున ఫెర్టిలైజర్స్ గతంలో భూసేకరణ చేయడం, దాన్ని ఇవాళ ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం వారి నుంచి సేకరించింది. దాన్ని రెవెన్యూ శాఖ ఆధీనంలో పెట్టుకోకుండా 35 లక్షల రూపాయలు చొప్పున ఎకరానికి చెల్లించిన తర్వాత రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉంచకుండా నాగార్జున ఫెర్టిలైజర్స్ యాజమాన్యం కిందే ఉంచి ఇవాళ ఇక్కడ పెద్ద ఎత్తున గ్రావెల్ ఇల్లీగల్ మైనింగ్ చేయడం జరుగుతూ ఉంది. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదలకు ఇళ్ల స్థలాలు పేరు చెప్పి ఈవేళ ఈ రాష్ట్రంలో ఒక భూ మాఫియా, ఈ రాష్ట్రంలో ఒక భూ దోపిడీ యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్ననే మనం చూసాం, ఏదైతే గుంటూరు వినుకొండలో ఒక శాసనసభ్యుడికి చెందినటువంటి భూములు 5 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఎకరాన్ని 50 లక్షల రూపాయల చొప్పున ఖరీదు చేసి 100 కోట్లు దోచుకునేటువంటి పరిస్థితి. మొన్ననే మనం రాజమండ్రిలో చూసాం, ఏదైతే సంవత్సరానికి 12 నెలలలో 8 నెలలు పైబడి నీటిలో ఉండేటువంటి తటాకం జలాశయం మాదిరిగా ఉండేటువంటి ఆవా భూముల్లో 400 కోట్ల రూపాయలు దోపిడీని మన ఆవా భూముల్లో మనం చూస్తాం.
మరి ఈ రోజు కూడా మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే అనపర్తి నియోజకవర్గం మరి బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో ఈరోజు మనం ఉన్నాం. ఈరోజు ప్రత్యక్షంగా మేమే కాదు మీడియా మిత్రులందరూ కూడా ఇక్కడ మీరు అందరూ కూడా చూడడం జరిగింది.